హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మన మీటింగు ట్యాంపాలో అవుట్లెట్ షాపింగ్కి వచ్చామన్నమాట. సరే, కలిసి కబుర్లు చెప్పుకుంటా షాపింగ్కి వెళ్దాం, పదండి. బిట్టు చూసిన చాలేరా? ఇప్పుడు మనం మైకిల్ కోర్స్కి వెళ్తున్నాం అన్నమాట, రండి. ఇది బాగుంది, కానీ ఇది ల్యాప్టాప్ బ్యాగ్ రా. అది ల్యాప్టాప్ బ్యాగ్, అందుకే నాకు ఇదే బాగా నచ్చింది. ఇది రెగ్యులర్. ఓ, కింద లేవా? బాయ్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇదిగో, ఇది బాగుంది కదా. Should I see inside? Yeah, it's not spacious though. You bored? Then Mohan, I'm tired of it. She's good. Is it all on? It's good. It's good. Wait, I like this stuff. ఇప్పుడు దాకా ప్రస్తుతం విండో షాపింగ్ అయిపోయింది, తొందరలో చేతులు బరువెక్కే షాపింగ్ కూడా చేయబోతున్నాను. రండి, ఇక్కడ ఈ షాప్ మీద అటాక్ చేద్దాం. ఇది వర్త్ కదా, సరిపోని సైజు ఉంది. ఇది వర్త్ కదా ఇలా. మేము కొనుక్కోడానికి వస్తే తినడానికి వస్తారు షాప్ చూసా? అదైతే అద్దంలో చూసుకొని మరీ తింటుంది, అడుచుడు జాను. అది మిర్రర్లో చూసుకుంటూ తింటుంది. సరే, నేను నా పని మీదకి వెళ్ళిపోతున్నా.
యా ఫైనల్లీ అయిపోయింది. మేము వచ్చి 3 షాపులకి వెళ్ళాం, 3 గంటలు ఉన్నాం. సో ఒక్కొక్క షాపులో ఇది, ఇంకా మిగతా ఒక 50-60 షాపులు ఉండి ఉంటాయి ఇక్కడ. ఇంకో రోజు వస్తాం, వాటికి ఓపిక అయిపోయింది. యాక్చువల్గా నేను ఇందాక అన్నాను చేతులు బరువు ఎక్కి అంత షాపింగ్ అని, ఇవి ఒక్క చోట అయినట్టుందట, మిగతా చోట్ల బరువు ఎక్కల కదా ఖజాని. ఏమి ఇది కొనిపించుకుంది, వాళ్ళ అత్త కొనిపించింది ఇక్కడ మమ్మల్ని ఇసుకేస్తుందని చెప్పేసి తను తీసుకెళ్ళింది నా సిస్టర్ ఇన్లా. సో అందుకని ఆడిచ్చింది, ట్రైన్ ఎక్కిచ్చింది, ఇవన్నీ చేసి గ్యాప్లో ఇది కొనిపించుకొచ్చింది. వీల్ ట్రైన్ ఎక్కిందంట. బన్ను ఇవి ఓకేనా? యా ట్రూ ట్రూ. సో ఇదన్నమాట కుదిరితే ఇంకొక 1/2 అవర్లో ఇక్కడ అవుట్లెట్స్ అన్ని మూసేస్తారు. ఈ 1/2 అవర్లో వీలైనంత ఏదైనా గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఇంకో రోజు వస్తా, ట్రై చేస్తా ఇంకో రోజు కూడా మళ్ళీ వీడియో ట్రై చేయడానికి. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంకా మిగతా షాప్స్ కూడా కవర్ చేసుకొని మళ్ళీ టచ్లోకి వస్తా. ఇదిగోండి చేతులు బరువు ఎక్కేలా నాకు అనుకున్నారు కదా, కాదు మధు చేతులు బరువు ఎక్కేలా షాపింగ్ అయింది. బాయ్. బిల్లు బిల్లు చూడండి ఎంత బార్ వచ్చిందో. యా ఇప్పుడు పంచుకుంటున్నారు సంచులు, పంచుకుంటున్నారు యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు. జాగ్రత్తగా దాచిపెట్టిజాను బిల్లు, మెమరీగా అట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు ఈ పెద్ద బిల్లులో మొత్తం బాధ్యత మొత్తం మధువుదే, మొత్తం మధువు బట్టలే ఈ బిల్లు నిండా. ఇప్పుడు చూడండి బయటకు వచ్చి అంతా బిల్లు కరెక్ట్గా పడిందా లేదా, ఎక్కువ పడిందా తక్కువ పడిందా. బిల్లు చెక్ చేసుకుందామన్నా అసలు అర్థం కాకుండా ఉంది. ఇదిగో బిల్లు చెక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇలా షాపులు మూసేస్తారు, వేరే దానికి వెళ్దాం. సో పప్పేట అంట. సరే మీరు కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, మేము తిరిగి వస్తాం. ఓకేనా? పదండి మనం వెళ్దాం. ఇంక ఇప్పుడు ఉన్న 1/2 అవర్ టైంలో ఇంకో దానికి వెళ్ళబోతున్నామంట, రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. కొంటామో లేదో తెలియదు, వెళ్తున్నాం అంతే. యాక్చువల్గా ఏమైందంటే ఏదో అన్నీ మనకేదో ఊరికే వస్తే అన్ని బుట్టల్లో నింపుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ షాపింగ్ మొదలైంది, టైం 1/2 అవర్ ఉంది కానీ మాకు 2 గంటలు కావాలి. అందుకని ఏం చేయాలో తెలియక ఓ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. నేను మళ్ళీ 5 నిమిషాలు ఆగిట టచ్లోకి వస్తా, మొన్నీ ఒకసారి లుక్ వేసుకొని వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో రోజు వస్తాం. ఏం చేస్తాం? ఇవి యాక్చువల్గా జనరల్గా మాకు ఇంత చీప్ ప్రైస్లో రావన్నమాట. సో అందుకని ఏంటంటే ప్రతి మనకు వర్త్ టు బై అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అన్ని బ్రాండ్స్ చాలా తక్కువ రేట్ కదా. మేము ఎప్పుడు ప్రతిసారి వెళ్ళేటప్పుడు జనం బ్యాగేజ్కి వెయిట్ కట్టకుండా ట్రిప్ అవ్వాలా కదా, ఎప్పుడు వెయిట్కి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మళ్ళీ డబల్ కట్టాల్సి వస్తుంది. ఈసారి కూడా అదే చేస్తున్నాం. అందుకే మేము ఇయర్లీ వస్తాం కదా, ఇయర్ మొత్తానికి షాపింగ్ మోస్ట్లీ ఒకేసారి చేస్తాం. ఎప్పుడన్నా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ అక్కడ కొనేది, మోస్ట్లీ ఇయర్ మొత్తాన్ని లాగిచ్చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు అక్కడ జరుగుతుంది అనమాట, ఇక్కడ కూడా షాపింగ్ దున్నేసి పే చేసేస్తున్నాం. షాపులన్నీ మూసేశారు, వీళ్ళు కూడా మూసేసి మమ్మల్ని మాత్రం పే చేయడానికి అట్టి పెట్టుకున్నారు. సో ఇంక ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళినా మాట్లాడతాం మీతో. వెళ్ళు అత్తతో వెళ్ళి వెళ్తానంటు. ప్రస్తుతం ఇక్కడ సేల్ పెట్టాడు కాబట్టి ఆనందంగా ఉంది షాపింగ్ చేస్తుంటే. ఇదిగోండి మా షాపింగ్ బ్యాగులు అక్కడ ఉన్నాయి. షాపులు కూడా మూసేశారు, మళ్ళీ బయటికి వెళ్ళినాక మాట్లాడతానే మీతో. ఇక్కడ కూడా ఒకటి అబ్జర్వ్ చేయండి, మొత్తం తన షాపింగే, నాదేం లేదు. కదా ఎవడరా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు బిట్టు? బిట్టు ఏంటమ్మా అన్ని మోసుకెళ్తున్నావా, ఎంత కష్టమే నీకు. అవునా, ఇవన్నీ చాలా దూరం మోసుకెళ్ళాలి కదక్క. కష్టజీవులు మోసుకెళ్తున్నాయి,
బిట్టు బిట్టు సంచులు సంచులు ఎత్తిపోతున్నాయి. అదైతే లూజుకున్న సంచి పట్టుకెళ్తుంది అక్క, బరువుగా పట్టుకెళ్ళినట్టు బిల్డప్. అందరూ మూసేశారు అన్ని షాపులు, ఇంకా మమ్మల్ని ఎవరు రానివ్వరు. సో ఇంకొంచెం ముందుకెళ్ళినా మాట్లాడతానే మీతో. అలిసిపోయి ఐస్ క్రీమ్ తిందామని డిసైడ్ అయ్యారు. అక్క లోపలికి వెళ్తున్నా, ఇలా తీస్తా. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఏం చాక్లెట్ ఏం తినాలి అని. ఓ పిస్తాచ్ లేదా? నేను తినేది వెనీలా పిస్తాచ్ అంతే. సో అవి లేవు కాబట్టి నేను డ్రాప్ అయిపోతున్నాను తినకుండా. వద్దా బిట్టు, వెళ్దాం పదండి. అయితే అమ్మో నా సంచులు బయట వంటరగా ఉన్నాయి. అక్క ఏం వద్దంటలే, వీళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ లేవు. ఇప్పుడు బ్యాగులు బెంచ్ ఎక్కినాయి, బాగున్నాయి కదా బ్యాగులు బెంచ్ ఎక్కటం. ఇక్కడ యాక్చువల్గా 4 ఫోటోలు దిగుదాము, లుక్ బాగుందని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. సరే మేము 4 ఫోటోలు దిగి ఇంకింటికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడతాం. మిమ్మల్ని వదిలేసాం అనుకున్నారా, డార్క్ అయిపోయింది అయ్యో పాపం అని. ఇంటికి వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం, పదండి పద. ఇంక ఇప్పుడు కష్టపడి అలసిపోయి వచ్చాం కదా, అందుకని కాస్త ఈ చిరుతిండ్లన్నీ తినేసి తెచ్చుకున్న బట్టలన్నీ చూసుకొని మురుసుకొని ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట ఇది తినటం వల్ల. యాక్చువల్గా ఈ స్వీట్లు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట, దేశీ అథెంటిక్ అని. ఇంతకుముందు మేము దీపావళికి కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసాం యూకేలో ఉన్నప్పుడు. సరే ఇప్పుడు ఇక్కడ సంక్రాంతికి కూడా మేము యూఎస్లోనే ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ ఆర్డర్ చేసాం ఇవి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీళ్ళ దగ్గర స్వీట్స్, సేవరీస్ అండ్ పికిల్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి, మీరు వాళ్ళ పేజీలో చూడండి. అండ్ మంచి ఘీ ఫ్లేవర్ ఉందన్నమాట, టేస్ట్ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా రోజులైనా సరే మేము ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట నిలవన్నాయి. మామూలుగా అయితే ఇక్కడ ఉన్న వెదర్కి పాడవుతాయి అనుకుంటాం. చాలా క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో ఇప్పుడు ఇది తింటా, మేము షాపింగ్ చేసుకున్నట్టుని చూసి ఎంజాయ్ చేసుకుంటాం. సో ఇంకోటి మీరేం చేసేయాలంట, వీళ్ళు ఏదో తింటా వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రిప్షన్ గుద్దాం మర్చిపోకూడదు కదా. ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా. కష్టంగా ఉంది కదా. వినమాకండి వీడి మాట సగమే అనండి, ఓకేనా? ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడు చెప్పిన మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ ఆ నైస్ కామెంట్ పెట్టి లైక్ కూడా కొట్టమన్నాడు. మీరు అవి వినుండరేమో ఆ రకంగా చెప్పాడు. చూసారా బిట్టుకి బన్నుకి ఉన్న లాంగ్వేజ్ డిఫరెన్స్. సో ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.